గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ డూయింగ్ గుడ్. ఇక్కడైతే డాడీ మార్నింగ్ 7:30 అట్లా అవుతుంది, గ్రాసరీస్ తీసుకురావడానికి వెళ్తున్నారు, వెజిటేబుల్స్ అండ్ కొన్ని ఫ్రూట్స్ తీసుకొని రావడానికి. ఇట్స్ బీన్ ఎ వీక్ డాడీ బయటకు వెళ్ళింది, ఇంకా వెజిటేబుల్స్ కూడా అయిపోవచ్చినాయి కదా, అందుకని వెళ్తున్నారు. మంచి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఇక్కడైతే మోనిష్ మార్నింగ్ లేచాడు, వాటర్ తాగుతూ కార్టూన్ చూస్తున్నాడు. ఈరోజు బ్లాగ్లో నేను మెయిన్గా మోనిష్కి నేను ఎట్లా నలుగు పెడతాను అనేది చూపిస్తున్నాను. మమ్మీ రోజు పెరుగుని మజ్జిగ చేస్తుంది కదా, సో వెన్న తీసి పక్కన పెడుతుంది అనమాట మోనిష్కి నెయ్యి చేద్దామని. నేను అందులో ఒక స్పూన్ వెన్న తీసుకున్నాను, దాంట్లో శనగపిండి యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ శనగపిండి ఏంటంటే డాడీ శనగపప్పుల్ని మరపట్టించుకొని తీసుకొచ్చారు, ప్యాకెట్ శనగపిండి కాదు. సో నేను ఆ శనగపిండి యాడ్ చేసి దీన్ని మొత్తం మిక్స్ చేస్తున్నాను. అదే అమ్మాయిలకైతే కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, సో అబ్బాయికి కదా అందుకని చెప్పేసి నేను ఓన్లీ శనగపిండి అండ్ మీగడ ఈ రెండింటిని మిక్స్ చేసి మొత్తం ఫేస్కి బాడీకి మొత్తం రాశాను, మోనిష్కి ఈరోజు తలస్నానం చేపించాలి అని. అండ్ ఈ లోపల మమ్మీ లంచ్ కూడా ప్రిపేర్ చేసింది. లంచ్కి ఈరోజు వచ్చేసి టొమాటో పప్పు అండ్ ఇది వచ్చేసి క్యారెట్ని మమ్మీ డీప్ ఫ్రై చేస్తుంది కొంచెం చిప్స్ లాగా, అలా అయితే మోనిష్ కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటాడు అని. ఈ వీడియోలో వాట్ ఫుడ్ ఐ గివ్ ఫర్ మోనిష్ అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. కమింగ్ టు బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ నేను మోనిష్కి ఇడ్లీ కానీ దోశ కానీ లేదంటే సమ్టైమ్స్ ఉప్మా పెడతాను. మలేషియాలో ఉన్నప్పుడైతే మార్నింగ్ కర్డ్ రైస్ విత్ బనానా పెట్టేదాన్ని అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నాతో పాటు ఇదే బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాడు. అండ్ కమింగ్ టు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తాను, తర్వాత ఒక బనానా పెడతాను అనమాట. సో దట్ కొంచెం టైం ఉంటుంది కదా వాడు స్నానం చేయడానికి అండ్ డైలీ రొటీన్స్ కంప్లీట్ చేసుకోవడానికి, అందుకని చెప్పేసి ఒక బనానా కూడా పెట్టేస్తాను. నువ్వు రాసేసావా? అవునా, సరేగో. అండ్ మోనిష్ చదివేసుకున్నాడు కదా, ఇప్పుడు ఏంటంటే కొంచెం స్నాక్స్ పెడతానమాట, లైక్ ఏదైనా ఫ్రూట్ కానీ లేదంటే చిప్స్ అవి కూడా పెడుతూ ఉంటాను. కాకపోతే ఈ టైంలో అంటే ఈ లాక్డౌన్లో అవేం తీసుకొని రావట్లేదు. మార్నింగ్ డాడీ బయటకు వెళ్ళారు కదా, అప్పుడు తాటి మంజులు అక్కడ ఉంటే తీసుకొని వచ్చారనమాట. ఇదైతే నా ఫేవరెట్, అసలు సమ్మర్లో సీజనల్ ఫ్రూట్స్ అంటే నాకు ఎంత ఇష్టమో, లైక్ తాటి మంజులు, మ్యాంగో అంటే నాకు చాలా చాలా ఇష్టం. కాకపోతే మ్యాంగో లాస్ట్ టైం తెచ్చారు కానీ నాకు కొంచెం పుల్లగా అనిపించింది, సో తాటి ముంజులు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా స్నాక్స్ బయట నుంచి ఏం తీసుకొని రావట్లేదు కదా, మోనిష్ కోసమని మమ్మీ సున్నుండలు చేస్తుంది. దానికోసం ఫస్ట్ మినపప్పుని ఇట్లాగ ఒక బండిలో వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం చల్లారడానికి. అండ్ ఈ లోపల మమ్మీ మార్నింగ్ వెన్న తీసిందని చెప్పాను కదా, సో ఆ వెన్ననే ఇప్పుడు నెయ్యిలాగా కరగబెడుతుంది. ఇది వెన్న ఎలా తీస్తారంటే మనం పెరుగుని మజ్జిగ చేస్తాం కదా, సో పైన అంతా వెన్న వస్తుంది కదా, దాన్ని ఒక 15 డేస్ తీసి మమ్మీ పక్కన పెట్టిందనమాట. ఇప్పుడు బాగా మందంగా ఉన్న ఒక గిన్నెలో ఆ వెన్నను వేసుకొని బాగా కరిగించుకోవాలి. అండ్ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, మనకు కావాల్సిన కలర్ వచ్చేదాకా ఉంచుకొని దించే ముందు కరివేపాకు వేయాలంట. ఈ నెయ్యి అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో. అండ్ ఇక్కడ చూసారా, మోనిష్ ఇంకా ఆడుకోవడం స్టార్ట్, ఇంకేవేవో ఆడుతూనే ఉంటాడు వాడు. జనరల్గా ఏంటంటే అమ్మాయిల్ని ఆడించడం చాలా ఈజీ, వాళ్ళు ఏంటంటే కూర్చొని ఆడుతూ ఉంటారు, అబ్బాయిలను ఆడించడం చాలా కష్టమండి. అస్సలు వాళ్ళతో మనం ఆడలేమన్నమాట, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బాయిల కన్నా అమ్మాయిలే చాలా బెటర్ కదా అని. అండ్ ఇప్పుడు కింద పడి దొల్లుతున్నాడు కదా, నేను అరిచాను అట్లా దొల్లుతారు ఎవరైనా నీట్గా రెడీ అయ్యి అని. దాన్ని చూసారా వాడి యాక్షన్, ఇది మామూలు యాక్షన్ కాదనమాట. మా ఇంట్లో నేనే చాలా ప్యాంపర్ అవుతాను అనుకుంటే వీడు అసలు నాకన్నా ఎక్కువ. అండ్ ఇప్పుడు చూసారా, మా డాడీ దగ్గరికి వెళ్ళి వాడు ఏడుస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు, ఇప్పుడు మా డాడీ నన్ను అరవాలి అందుకని చెప్పేసి. కానీ నేను ఇట్లాంటివి అసలు ఎంటర్టైన్ చేయను, ఇట్లా అలిగితే మటుకి నాకు అస్సలు నచ్చదు. అండ్ తర్వాత వచ్చేసి మినపప్పుని ఫ్రై చేసుకున్నాం కదా మమ్మీ చల్లారిన తర్వాత, మిక్సీ పడుతుంది, బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. దాంట్లో బెల్లం యాడ్ చేసుకున్నాం మేము,
లైక్ 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం తీసుకున్నట్టున్నాం. సో ఇట్లా బెల్లం మొత్తం యాడ్ చేసుకొని దాంట్లో మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇది మనకి కావాల్సినంత, మన టేస్ట్కి సరిపడినంత. సో ఇక్కడైతే మమ్మీ ఆ నెయ్యి మొత్తం వేసేసింది అన్నమాట. సో అంత నెయ్యి వేస్తేనే ఆ సున్నుండలు బాగా చుట్టుకున్నాయి. ఈ లాక్డౌన్ టైంలో ఏంటంటే మనం స్నాక్స్ ఏమో బయట నుంచి తీసుకొని రాలేము, సో ఇంకా ఇంట్లోనే చేసుకోవడం బెటర్ కదా. ఇదివరకైతే మేము ప్రతిదీ బయట నుంచే కొనుక్కొచ్చుకునే వాళ్ళం. సున్నుండలు కానివ్వండి, చక్రాలు కానివ్వండి, ఏవైనా కానీ బయట నుంచే తీసుకొచ్చేవాళ్ళం. మమ్మీకి పాపం చేయడం కష్టం కదా, అందుకని బయట నుంచే తెచ్చేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ లాక్డౌన్ వల్ల ఇంట్లోనే అన్నీ చేసుకుంటున్నాం కదా. సో డాడీ అక్కడ అడుగుతున్నారు, ఇంట్లోనే చేసేయచ్చు కదా నువ్వు ఇట్లా స్వీట్స్ అని ఎప్పుడు బయట తెప్పించే బదులు అంటున్నారు. అది తీసుకొని పిసుకో, ఏ అది తీసుకొని పిసుకో, నీకు రాదు కాదు నాన్న, అది తీసుకొని పిసుకమ్మా, మా అమ్మమ్మ చేతిలో తీసుకో. ఓ వావ్. సో సున్నుండలు అయితే చాలా 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 టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఈ లాక్డౌన్ టైంలో. స్నాక్స్ అవి బయట తెప్పించుకోం కదా, ఇదైతే పిల్లలకి హెల్దీ కూడా. సో అందుకనే నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు లంచ్, లంచ్కి ఈరోజు మాకు టొమాటో పప్పు అండ్ క్యారెట్ ఫ్రై అని చెప్పాను కదా, అండ్ 1 ఎగ్ కూడా కంపల్సరీ. మోనిష్కి ఎగ్ అనేది డైలీ ఇస్తాము. సో వాడికి ఏంటంటే మమ్మీ పెట్టేస్తుంది, నేను తినేసేసాను. ఇద్దరం కలిసి తింటాం, నేను మోనిష్ ఒకటేసారి. ఇక్కడ ఏంటంటే మమ్మీ నువ్వు తినేసయ్యి, మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా, నువ్వు తినేసయ్యి నేను మోనిష్కి పెడతాను అంది. లంచ్ అయిపోయిన తర్వాత మోనిష్ని అట్లీస్ట్ 1 అవర్ పండుకోబెడతాను, బికాస్ ఈ టైంలోనే ఐ కెన్ డూ మై వర్క్స్ అన్నమాట. నేను నా వీడియో ఎడిటింగ్స్ కానివ్వండి, వీడియో షూట్స్ కానీ ఐ కెన్ డూ, అందుకని చెప్పేసి వాడిని పండుకోబెట్టేస్తాను. అండ్ ఇక్కడ మమ్మీ ఏం చేసిందో తెలుసా, నేను ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉన్నాను, మమ్మీ మల్లెపూలు తీసుకుందన్నమాట. సో అదే చూపిస్తుంది, కానీ ఈసారి ఎప్పుడైనా మమ్మీ ఎలా మల్లెపూలు కడుతుందో చూపిస్తాను మీకు. సో ఇంకా మోనిష్ నిద్రలేచాడు కదా, మా డాడీ ఎక్కడికి అనుకుంటున్నారా, ఎక్కడికి లేదండి, బైక్ని సెంటర్ స్టాండ్ వేస్తున్నారు. ఎందుకంటే మోనిష్ అంట ఆ బైక్ మీద కూర్చొని ఆడుకోవాలంట. పాపమండి, ఇదివరకు లాక్డౌన్ లేనప్పుడు డాడీ కనీసం బైక్ మీద 2 రౌండ్స్ 3 రౌండ్స్ అట్లా వేసేవాడు, ఇప్పుడు కుదరదు కదా బయటికి వెళ్ళటం. అందుకని అట్లీస్ట్ బైక్ని అలా సెంటర్ స్టాండ్ వేసి అలా జూయిన్ జూయి అంటే వాడు కొంచెం బయటకు వెళ్ళిన ఫీలింగ్ అన్నమాట వాడికి. చూడండి ఎంత ఫన్నీగా ఉంటుందో. అది అండ్ నౌ కమింగ్ టు ఈవినింగ్ స్నాక్స్. నేను జనరల్గా మోనిష్కి స్నాక్స్ టైంలో లైక్ నూడిల్స్ కానీ పాస్తా కానీ ఇస్తాను. సో ఇక్కడ కూడా అదే, అంటే రోజు కాదు, ఈరోజు పాపం నూడిల్స్ తినాలి అని అడిగారు. మలేషియాలో ఉన్నప్పుడు అయితే మోనిష్కి వాళ్ళ డాడీకి ఇద్దరికి కలిపి నూడిల్స్ చేసేదాన్ని. వాళ్ళిద్దరు చాలా ఎంజాయ్ చేస్తారనమాట, దే లవ్ టు ఈట్ నూడిల్స్ ఆర్ పాస్తా, చాలా ఇష్టం ఇద్దరికి. సమ్ టైమ్స్ నేను సూప్స్ కూడా చేస్తాను. సో ఈరోజు అయితే స్నాక్స్కి నేను మ్యాగీ నూడిల్స్ చేస్తున్నాను మోనిష్కి నాకు. అండ్ తర్వాత ఇంకా డిన్నర్ అన్నమాట. సో నూడిల్స్ నేను ఏ టైంలో పెట్టానంటే అరౌండ్ 5:30 ఆ టైంలో పెట్టాను. బై 8 కల్లా మోనిష్కి డిన్నర్ పెట్టేస్తాం, 8:30కి. సో డిన్నర్కి వచ్చేసి మోనిష్కి నేను ఇస్తాను కర్డ్ రైస్ అండ్ బనానా. నైట్ మట్కి కంపల్సరీ కర్డ్ రైస్ పెట్టేస్తాను. సో మధ్యాహ్నం కర్రీ రైస్ తిన్నాడు కదా, అందుకని నైట్ కర్డ్ రైస్ అన్నమాట బ్యాలెన్స్ చేయడానికి. ఏం చూస్తున్నావు నువ్వు, డాడీనా?
అది చూసినావా డైరీ అండ్ yes this is what I used to feed him అన్నమాట డైలీ ఇదే ఉంటుంది సమ్ టైమ్స్ కొంచెం కొంచెం చేంజెస్ అవుతూ ఉంటాయి లైక్ వీక్లీ ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ ఐ యూస్ టు గివ్ హిమ్ నాన్ వెజ్ అండ్ ఎగ్ అయితే కంపల్సరీ ఉంటుంది డైలీ అండ్ అంతే అన్నమాట ఇంకా ఇది స్నాక్స్ అయిపోయిన తర్వాత 8:30 కల్లా వాడి డిన్నర్ కూడా ఫినిష్ చేసేస్తాను అండ్ ఎర్లీ టు స్లీప్ అన్నమాట మోనిష్ రొటీన్ ఇలాగే ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను అండ్ ఈ వీడియోని కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేశారంటే నేను ఎప్పుడైతే లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు కనుక నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడకపోతే కొంచెం టైం తీసుకొని చూడండి ఐ హోప్ మీకు అవి కూడా నచ్చుతాయి అనుకుంటాను అండ్ ఇంతటితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను సీ యూ సూన్ టేక్ కేర్ స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో